ఏందమ్మా ఇవాళ ఏందమ్మా ఇవాళ టాపిక్ ఏంటి? పౌడరా 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 ఏ పౌడరు ఏ పౌడరు ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ కట్ 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 హలో గైస్, వెల్కమ్ టు బాల బిర్యానీ. అప్పుడప్పుడు చల్లాడిస్తుంటారు అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100K దగ్గరలో ఉన్నామంటే నా ఘర్షణ నేను చేస్తున్నాను. మీరు మీ సంఘర్షణ చేసి అలానే 3 ఉత్సవం ఎంకరేజ్మెంట్ ఇస్తే చెల్లరైపోదాం. అలానే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి, మన ఎడిటరు థంబ్నెయిల్ మేకర్ అందరి ఇన్స్టాగ్రామ్ టీమ్ మొత్తం కింద ఉంటుంది. అలాగే అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కింద ఉంటాయి. ప్లస్ పేట్రియన్ మెంబర్ అవ్వడానికి ట్రై చేయండి, మనకి ఎంత కొంచెం సపోర్ట్ వస్తుంది. ఒకసారి నొక్కి చూసేయండి అదేంటో అని. ఇప్పుడు మొదలు పెడతామండి. అయినా ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ గురించి నువ్వు ఎన్ని చెప్తారా అంటే, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్లు చాలా రకాలు ఉన్నాయి. మోస్ట్ లైక్లీ ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చు, బట్ తెలుసుకుందాం. బేసిక్గా మన ఇండియన్స్కి ఇంట్లో తెలుసు కదా, ఏమైతే డోలో వేసుకో, ఏమైతే క్రోసిన్ వేసుకో. అలానే ఈ వెయిట్ లాస్ కానీ మీ బాడీ స్ట్రక్చర్ మారడానికి కానీ అమ్మాయిలైనా అబ్బాయినా ప్రోటీనే నంబర్ వన్. ప్రోటీన్ దా నంబర్ వన్, అర్థం కదా? అయ్యగారి నెంబర్ వన్ టైప్లో ప్రోటీనే నెంబర్ వన్. ఇది ఎస్టాబ్లిష్ చేసేసుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ప్రోటీన్కి మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ గెట్టింగ్ ప్రోటీన్ ఈజ్ త్రూ అ పౌడర్. ఎందుకు అంటే గ్యాలన్ అంటే ఆల్మోస్ట్ 4 లీటర్స్ పాల నుంచి ఆల్మోస్ట్ 2 స్కూపుల కన్నా ఎక్కువ రాదు ప్రోటీన్. అంత పాలు తాగలుగుతారా? లేదు. అన్ని క్యాలరీస్ ఎక్కువ. సో అన్ని విధాలుగా ఎఫిషియంట్ అండి. మీరు ఇట్ కుడ్ లుక్ ప్రైసీ, కొంచెం ప్రైసెస్ ఎక్కువ అనిపించవచ్చు, కాకపోతే కంప్లీట్లీ వర్త్ ఇట్. మీరు ఆ ప్రోటీన్ క్వాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తెచ్చుకున్నాను అనుకోండి, మటన్ తెచ్చుకున్నాను అనుకోండి, రేట్లు ఎలా ఉన్నాయి, అలానే ప్రోటీన్ పౌడర్ రేట్ కూడా అలానే ఉంటాయి. అంత ఎఫిషియంట్గా అంత సింపుల్గా వస్తున్నాయి అంటే మరి ఆళ్ళు బతకాలిగా. సో ఇప్పుడు మొదలు పెడదామండి పాయింట్ బై పాయింట్. సో ఆప్షన్ 1 వచ్చేసి కెసీన్ ప్రోటీన్ అని చెప్పి ఉంటారు. ఇప్పుడు కెసీను ప్లస్ వే, ఈ కెసీన్ ప్లస్ వే ప్రోటీన్ 2 కలిపితే పాలన్నమాట. సో ఒకటేమో ఫాస్ట్ ఇంకోటేమో స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ ఉంది, మీకు గంటకి 10 గ్రాములు డైజెస్ట్ అయిపోద్ది. ఓ వెరీ నైస్. ఇప్పుడు అలానే కొంతమందికి ఏంటంటే, వెన్ ఐ స్లీప్ ఇన్ ద నైట్, నాకు రాత్రి కూడా పడుకుంటే బాగా ఆకలేస్తుంది, మధ్యలో లెగుస్తున్నాను, అలాంటి వాళ్ళ కోసం ఈ కెసీన్ ప్రోటీన్ బాగా పనికొస్తుందండి. కెసీన్ అంటే ఏం లేదు, కొంచెం స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ అనమాట. అంటే మీరు ఓవర్ నైట్ మెల్లమెల్లగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం రిలేటివ్లీ చీపర్ కూడా. సో ఒకవేళ మీరు ఆ ప్రిఫరెన్స్లోకి వెళ్తే కెసీన్ ప్రోటీన్ తీసుకోండి. దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు వే తెలిసిందే కదా చాలా ఫేమస్, వే కాకుండా ఈ కెసీన్ అనమాట. స్టడీస్ ఉన్నాయి, స్టడీస్ వచ్చేసి కెసీన్ పెద్ద తోపు తురుమని అని చెప్పి ఎక్కడ లేదు, అలానే వేకి వే తోపు తురుమని కూడా లేదు. రెండు ఆల్మోస్ట్ అలానే ఉన్నాయండి. మీ ప్రిఫరెన్స్, మీ ఇష్టం. నన్ను అడిగితే నేను మామూలుగా అయితే వే ప్రోటీన్ ప్రిఫర్ చేస్తాను ఓవర్ కెసీన్. లేదు మా రూమ్మేట్ గారు ఒకటి కెసీనే తీసుకుంటా అంటాడు. ఫైనల్లీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పాలు నుంచే 2 వస్తున్నాయండి. రెండింటికి మేజర్ సోర్స్ పాలు, ప్రైమరీ సోర్స్. సో రెండింటిలో ఏది మీ ఒకవేళ అదే పాలే నా ప్రైమరీ సోర్స్, నేను పాల ద్వారా వచ్చే తీసుకుంటున్నాను అనుకున్నారనుకోండి, చూజ్ ఐదర్, రెండు సమానమే. ఇప్పుడు ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 వచ్చేసి మనకి వే కాన్సన్ట్రేట్. ఇప్పుడు వే కాన్సన్ట్రేట్ ఏంటంటే, మీరు మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్, మీరు బయటికి వెళ్ళండి, ఎక్కడే మీరు ఒక వే ప్రోటీన్ అని చూసారనుకోండి, అది 99% అది వే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. వాళ్ళు రాస్తారు ఐసోలేట్ కొంచెం ఉంది, అది ఉంది. బేసిక్గా కాన్సన్ట్రేట్ అండి. కాన్సన్ట్రేట్ ఏంటంటే అందులో కొంచెం లాక్టోస్ కంటెంట్ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, కానీ మంచి మిల్క్ షేక్ లాగా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో మీరు టేస్ట్ బాగుంటుంది కదా ఎవరిడే తాగలిగేది. ఇప్పుడు అది చాలా చిరాగ్గా చెప్పే, మేము ఎప్పుడైనా టేస్ట్ చాలా ప్రయారిటైజ్ చేస్తాను. టేస్ట్ అండ్ క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు టేస్ట్ బాగాలేదనుకోండి, అది ఎంత కత్తి లాంటి ప్రోటీన్ అయినా రోజు తాగాలంటే అమ్మా తాగాలి అట్లా అనిపిస్తుంది, మీరు తాగరు. సో టేస్ట్ కూడా చూసుకోండి. సో వే కాన్సన్ట్రేట్ ఈజ్ రిలేటివ్లీ వెరీ టేస్టీ అండి. ఇప్పుడు మీరు ఆప్టిమమ్ న్యూట్రిషన్ ఏదో ఫేమస్ బ్రాండ్స్ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వే కాన్సన్ట్రేట్ అనమాట. సో ఈ కాన్సన్ట్రేట్ ఏంటి అంటే చెప్పేది, లాక్టోస్ కాంటెంట్ ఉంటుంది. లాక్టోస్ కాంటెంట్ వల్ల మనకు కొంచెం మంచి టేస్ట్ అది ఇది వస్తుంది, ప్లస్ క్యాలరీస్ కూడా వస్తాయి. ఇది మెజారిటీగా దొరికే ప్రోటీన్ అండి. ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. సో నాకు అప్పుడప్పుడు ఉందనిపిస్తుంది. బట్ సో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏంటంటే, ఆ పాల పదార్థాలు ఏమైనా తీసుకుంటే కడుపులో గడబడ అయిపోద్ది అన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఆప్షన్ మన ఆప్షన్ 3 వచ్చేసి వే ఐసోలేట్. సో ఈ వే ఐసోలేట్ వచ్చేసి మీరు స్పెసిఫిక్గా వెతకాలి, అండ్ వెతికాక మీరు రేట్లు కూడా చూసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకు అంటే ఇక్కడ ఆ లాక్టోస్ కూడా తీసేస్తున్నాం, మనకు అది అయి కూడా వద్దు, ఓన్లీ ప్యూర్ ప్రోటీన్ కావాలని. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే, ఏదో సరిగ్గా మిక్స్ అవ్వదు, మీకు నీట్గా తెలిసిపోద్ది. ఆ పాలు నీళ్ళు తేడా ఉంటుంది కదా, ఆ రేంజ్లో తేడా తెలిసిపోద్ది. టేస్టు అంతంత మాత్రమే. కాకపోతే క్యాలరీస్ టు ప్రోటీన్ మాత్రం అమేజింగ్, జింగ్జింగ్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం నేనైతే అదే వాడిన ఐసోలేట్. టేస్ట్ కొంచెం అదో విధంగా ఉంటుంది, కాకపోతే క్యాలరీస్ చాలా తక్కువ, ప్రోటీన్ చాలా ఎక్కువ. సో రిలేటివ్లీ ఆ రేషియో బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు పడట్లేదు, పాలు పడవు అంటే నాట్ బై చాయిస్ బట్ మెడికల్, అలాంటప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇది కూడా చూసుకోండి అనమాట. సో ఇప్పుడు మన ఆప్షన్ 3 వచ్చేసి వే ఐసోలేట్.
సో మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే పాలు పాలు నుంచి వచ్చేది చూసాం కదా. నౌ ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి, ఇప్పుడు కొత్త ఎర వచ్చింది వీగన్ ప్రోటీన్స్ అని. ఎందుకు? వీటిలో కూడా కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీగన్ ప్రోటీన్ ఎందుకు అంటే ప్లాంట్ డెరివేటివ్ అండి, సో బై చాయిస్ ఆర్ బై రిలీజన్ వీగన్స్ అయిన వాళ్ళ కోసం మంచిగా ఉంటుంది. అండ్ అలానే చెప్పగా లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లోటింగ్ అది ఇది అవుతుంది అంటారు కదా. ప్రోటీన్ పౌడర్ కూడా మీరు ఆల్రెడీ జిమ్కి వెళ్ళి వాడుతున్నారు అంటే మీకు ఐడియా ఉంటుంది, కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ స్టమక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎక్కువ తీసుకుంటే ప్రోటీన్. అలాంటప్పుడే ఈ ప్లాంట్ ప్రోటీన్ అండి విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇలా ఉంటే చాలా మంచిది టమ్మీకి. అలానే ఇప్పుడు బేసిక్గా ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉందండి. సో ఇనిషియల్ డేస్లో ఏంటంటే పీ ప్రోటీన్ అని చెప్పి ఉంటుందండి, సో పీస్ నుంచి వస్తుంది. అలానే రైస్ నుంచి వచ్చే ప్రోటీన్ ఉంటుంది, అలానే సోయా నుంచి వచ్చే ప్రోటీన్ ఉంటుంది. సో బేసిక్గా సోయా వాజ్ ద నెంబర్ వన్ అనమాట. సోయా వాజ్ ద నెంబర్ వన్ ఎందుకు అంటే సోయా బేసిక్గా కొంచెం రిలేటివ్లీ కంప్లీట్ ప్రొఫైల్ ఉంటుందండి అమినో యాసిడ్స్ది ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే. అండ్ కొంచెం ప్రోటీన్ రేషియో కూడా మీరు తీసుకుంటే వెజ్లో సోయానే అండి, ఇప్పుడు నాన్ వెజ్లో చికెన్ ఉంది అలానే వెజ్లో సోయా, మా ప్రోటీన్ ఎఫిషియన్సీ కానీ ఇప్పుడు క్యాలరీస్ బట్టి ప్రోటీన్ కానీ. సో అలానే సోయా నుంచి వచ్చే ప్రోటీన్ అలా, కాకపోతే సోయా నుంచి వచ్చేది కొంచెం టేస్ట్ సరిగ్గా బాగాలేదండి, సరిగ్గా కలవదండి అని చెప్పి దాని తర్వాత ఇవల్యూషన్ బేస్డ్ లేకపోతే టెక్నాలజీ బేస్డ్. ఇప్పుడు బేసిక్గా పీ ఉంది, రైస్ ఉంది, రెండు హాఫ్ అండ్ హాఫ్ అనమాట. సో ఇందులో కొంచెం అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది, ఇందులో ప్రొఫైల్ ఉంటుంది, రెండు కలిపేస్తే రచ్చ రంబోల అనమాట. సో అదే అండి మన స్పాన్సర్ ఫాస్ట్ అండ్ అప్ న్యూట్రిషన్ వారు. అంటే వాళ్ళు నా దగ్గర రాలేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కొంచెం నచ్చింది కాన్సెప్ట్ బాగుంది లెట్స్ డూ ఇట్ అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేశాను. యూఎస్కి కూడా నా డబ్బులతోనే లెట్స్ సెండిట్ అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట ఫాస్ట్ అండ్ అప్ న్యూట్రిషన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పీ ప్రోటీన్ ఉంది కదా, రైస్ ప్రోటీన్ ఉంది కదా, రెండు కలిపేస్తున్నారు. సో బ్రౌన్ రైస్ ఇంకా పీస్ కలిపేస్తే కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ అండి. నాకు ఎక్కడ మైండ్ బ్లాక్ అయిందంటే వన్ స్కూప్లో మామూలుగా ఎన్ని ఉంటాయండి, 24-25 మ్యాక్స్ 26 అంతదగ్గర నేను చూడలేదు మరి వే ప్రోటీన్ ఒక స్కూప్లో. దీనమ్మ ఒక స్కూప్లో 31 grams ఆఫ్ ప్రోటీన్ అండి. ఎస్ ఒక స్కూప్లో 31 grams ఆఫ్ ప్రోటీన్, రిలేటివ్లీ కొంచెం ప్రైస్ కూడా అఫోర్డబుల్, అలానే టేస్ట్ కూడా బాగుంది. ఇంకేం కావాలి, ప్లస్ చెప్పే కదా కడుపు కొంచెం బాగుంటుంది అని. ఇదండి మన ఫాస్ట్ అండ్ అప్ న్యూట్రిషన్. అలాగే బ్యాండ్ సబ్స్టెన్సెస్ ఏం లేవండి, ఇన్ఫార్మ్డ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ వాళ్ళు సర్టిఫై కూడా చేశారు. అలాగే 6 grams ఆఫ్ యాడెడ్ బీసీఏ ఉంది అండ్ కోకోనట్ ఎంసీజీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది ఫర్ యాడెడ్ ఎనర్జీ. మెయిన్ ఏంటంటే టేస్ట్ పర్లేదండి, బాగుంది. అండ్ 31 grams ఆఫ్ ప్రోటీన్ పర్ స్కూప్ అంటే ఇంకేం కాదు, 30 మీరు వెళ్ళిపోండి, వెళ్ళి కొనేయండి అంతే, కింద లింక్స్ ఉంటాయి. అలానే BB10 అనే కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది, నాకు కొంచెం అఫిలియేట్ లింక్లు. సో వెళ్ళండి ప్లీజ్ చూడండి. అండ్ ఇది నమ్మి చేస్తున్నాను, సో అంతెందుకు మీకు ఐ విల్ షో యూ ద డెమో రైట్ నౌ. సో చూసారుగా ఈ డబ్బా నేను తెప్పించుకున్నా ఇక్కడ దాకా, ఎందుకంటే నచ్చింది, ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేసి మరీ వచ్చింది. వన్ స్కూప్ 31 grams ఆఫ్ ప్రోటీన్, వాట్ ఎల్స్ కెన్ యూ ఆస్క్ ఫర్. సో ఓ స్కూప్ తీసుకుందాం, ఓ షేకర్ కూడా ఇచ్చారండి, మీరు కూడా ఆర్డర్ చేస్తే మీకు షేకర్ ఇస్తారు. సో ఫాస్ట్ అప్ షేకర్, సో ఓ స్కూప్ వేసుకొని తాగేద్దాం. ఇలా ఊపిరప్పుడు ఇట్స్ అన్ ఎమోషన్ సీక్రెట్ అని కదా. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయబోతున్నాం, లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. స్మెల్ అయితే బాగుంది, లిటిల్ గ్రెయినీ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పే కదా పాలు బేస్డ్ లాక్టోస్ కొంచెం బాగా కలిసిపోతాయి, అది న్యాచురల్. బట్ ఫర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇట్ టేస్ట్ రియలీ నైస్, బాగుంది, లేపేయచ్చు. ఎండ్ ఆఫ్ ద డే 30 grams ఆఫ్ ప్రోటీన్, వాట్ ఎల్స్ డూ నీడ్. అది గైజ్ మన ఫాస్ట్ నెప్ వారి వీగన్ ప్రోటీన్, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి, వెళ్ళి చూసేయండి, మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అలాగే BB10 ఫర్ దట్ ఎక్స్ట్రా 10% డిస్కౌంట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోటీన్ దగ్గరకు వచ్చేద్దామండి, ఇప్పుడు అలాగే మన లాస్ట్ ఆప్షన్కి వచ్చేద్దామండి. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్ బేస్డ్ ప్రోటీన్. ఎస్ ఎగ్తో కూడా ప్రోటీన్ పౌడర్లు వస్తున్నాయండి, ఇది మన కీటో బ్యాచ్ అనమాట, కంప్లీట్లీ మనకి కీటోలో వెళ్ళిపోదాం అనే వాళ్ళ కోసం. సో నీది ట్రై చేయలేదండి, వెతికేలా నాకు పెద్ద దొరకలేదు, మార్కెట్ షేర్ కొంచెం తక్కువగా ఉంది ఈ ఎగ్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్కి. మీరు నేను ట్రై చేస్తుంటే కింద రాయండి, ఐ హైలైట్ ద కమెంట్. సో ఇది గైజ్ మన డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అనమాట, ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి. అలాగే మన ఫాస్ట్ అండ్ అప్ అండి, మళ్ళీ షార్ట్ అవుట్ ఇస్తున్నాను, 31 grams ఆఫ్ ప్రోటీన్, అలాగే నో బ్యాండ్ సబ్స్టెన్సెస్, టేస్ట్ బాగుంది, ప్లస్ 31 grams ఆఫ్ ప్రోటీన్ పర్ స్కూప్ అండి. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకి అఫీషియల్లీ ఫస్ట్ సెకండ్ అనుకోండి మన ప్రమోషన్, సో కొంచెం ఎంకరేజ్ చేయండి, కిందికి ఇలా లింక్ నొక్కేయండి, BB10 ఫర్ ఎక్స్ట్రా 10% ఆఫ్. సో థ్యాంక్ యూ గైస్, కలుద్దాం మళ్ళీ వచ్చేవారం, సీ యూ.